ప్రభు నందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని ఆరాధించడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. సర్వోన్నతుడ జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. గతించిన వారమంతా మీ కృపలో మమ్మలను భద్రపరిచి ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఎందరైతే ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో సమస్తము ఎరిగిన దేవుడవు కనుక ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, బలపరచండి, నడిపించండి, సరిచేయండి. మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ అందరిని కూడా మలుచుకోమని మేము వేడుకుంటున్నాం. పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించి ఆరాధించి మహిమపరచనే ఉండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మా స్థుతులపై మీరే ఆసీనులు కమ్మని మేము వేడుకుంటున్నాం. మీ వాక్యము జీవము కలిగినది, అది రెండంచులు గల ఖడ్గము కంటే వాడి అయినది. ప్రభు, మా ప్రాణాత్మ శరీరాలలోనికి దూసుకొని పోయి మమ్మలను పరిశోధించే నీ వాక్యము చేత మమ్మలను పరిశోధించి సరిచేసి మీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మలను మార్చుకోనండి. ఆరాధన అంతా మీకు మహిమకరంగాను మా అందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగాను జరిగించమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయం మందు ఆంధ్ర క్రైస్తవ కీర్తన ఒకటి పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించే ముందు మన యొక్క ప్రాణాత్మ శరీరాలు సిద్ధపరచుకుంటు ఈ పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం, ఆయన సన్నిధిని మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం.
తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నీటి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. సర్వోన్నతుడ జీవాధిపతి మాట్లాడే దేవా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ఆలకించడానికి ప్రభా మా హృదయాలు తెరిచి మీ సన్నిధిలో మేము కూర్చొని ఉండగా బోధించున్న నాతో ప్రభా వింటున్న మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మా జీవితాలను మీకు ఇష్టమైన జీవితాలుగా మలుచుకొనండి. మీ వాక్యం చేత మమ్మలను సరిచేయండి. మీ వాక్యాన్ని మేము ఉన్నది ఉన్నట్టుగా మేము స్వీకరించి మా జీవితాలను పరిశోధించుకోవడానికి కృపను అనుగ్రహించుమని, మీ ఆత్మ కార్యమును ప్రతి హృదయంలో జరిగించుమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ జీవితానికి పునాదులు అనే అంశాన్ని మనం ఇంకా ధ్యానం చేస్తూనే ఉన్నాం. అనేకమైన విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవలసినవి, తెలుసుకొనవలసినవి ఉన్నాయి. మన జీవితాల్లో ఏ విధంగా మనం జీవించాలి, ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలు ఏ విధంగా బ్రతకాలి అన్న విషయాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వారంలో ప్రత్యేకించి దేవుని యొక్క వాక్యములో నుండి క్రైస్తవ జీవితానికి పునాదులు అనేటువంటి అంశానికి సంబంధించి పవిత్రపరచబడుట లేదా ప్రతిష్ఠించబడుట అనేటువంటి అంశం గురించి మనం ధ్యానం చేయబోతు ఉన్నాం. పవిత్రపరచబడుట లేదా ప్రతిష్ఠించబడుట అనే మాటకు అర్థం ఏంటంటే, పాపము నుండి వేరై దేవుని కొరకు ప్రత్యేకపరచబడటం అనేటువంటి అర్థం వస్తుంది. ఇంగ్లీష్లో దానిని శాంక్టిఫికేషన్ అన్నారు. పవిత్రపరచబడటం లేదా ప్రతిష్ఠించబడటం, లోకము నుండి పాపము నుండి వేరు చేయబడిన వారమై దేవునికి చేరువ చేయబడిన వారు, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు, పవిత్రపరచబడిన వారు అంటే. దానిలో మొదటిగా యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో మరణించుట ద్వారా మన పాపము నుండి మనలను వేరు చేసి దేవునికి మనకు మధ్య సంధిని ఏర్పాటు చేశారు. రికన్సిలేషన్, దేవునికి మనము శత్రువులుగా ఉన్నాము, కానీ యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యము ద్వారా దేవునికి మనకు మధ్య సంధిని ఏర్పాటు చేసి దేవునితో మనలను, మన సంబంధాన్ని సరిచేశారు. రెండవదిగా ఆ విధంగా సరిచేయటం మాత్రమే కాకుండా అనుదినము యేసుక్రీస్తు వారు మనలను పవిత్రపరుస్తూ ఉన్నారు, పరిశుద్ధపరుస్తూ ఉన్నారు, ఆ కార్యమును ఆయన జరిగించుచున్నాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి అనుకూలమైనటువంటి బిడ్డలముగా, ఆయన యొక్క స్నేహితులముగా, ఆయన పిల్లలంగా మనం బ్రతకటానికి గాను అనుదినము ఈ యొక్క శాంక్టిఫికేషన్ అనేటువంటి పనిని ఆయన జరిగిస్తున్నారు. రికన్సిలేషన్ లేదా సంధి చేయబడుట, దేవునితో ఐక్యపరచబడుట అనే కార్యము ఒక్కసారే జరుగుతుంది, కానీ శాంక్టిఫికేషన్ అనేది అది అనుదినము జరిగేటువంటి ప్రక్రియ అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క శాంక్టిఫికేషన్, పవిత్రపరచబడుట, ప్రతిష్ఠింపబడుట అనే మాటకు మరి ఒక పర్యాయ పదము అది ఏమిటంటే, పరిశుద్ధపరచబడుట అనే మాట కూడా మనకు బైబిల్లో కనిపిస్తుంది. పరిశుద్ధపరచబడుట అనగా, పవిత్రపరచబడుట అనగా, దేవుని కొరకు ప్రత్యేకింపబడుట అని మనం అర్థం చేసుకోవాలి. దానిని మరొక మాటలో చెప్పుకోవాలంటే, దేవుని సొత్తుగా మనము మారిపోవడం. ఒకప్పుడు మనం దేవుని సొత్తు కాదు, దేవుని ప్రజలం కాదు. దేవుని ప్రజ కాని వారలను దేవుడు తన ప్రజగా చేసుకొని, తన సొత్తుగా చేసుకొని, గాడ్స్ ఓన్ ప్రాపర్టీ, ఆయన సొంత సొత్తుగా మనలను, వ్యక్తిగత సొత్తుగా మనలను మార్చివేశారు అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకనొక సందర్భంలో సంఖ్యాకాండము 8వ అధ్యాయము 17వ వచనములో దేవుడు ఇస్రాయేల్ ప్రజల గురించి చెప్పిన మాట ఏమిటంటే, నేను వారిని నా కొరకు ప్రతిష్ఠించుకున్నాను అని చెప్తారు.
నేను వారిని నా కొరకు ప్రతిష్ఠించుకున్నాను, నేను వారిని నా కొరకు ప్రత్యేకపరచుకున్నాను, నా సొత్తుగా నేను వారిని చేసుకున్నాను, నా జనాంగముగా నేను వారిని చేసుకున్నాను, పవిత్రపరచబడుట అనేటువంటి మాట ఆ యొక్క దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పినటువంటి మాటలో మనకు అర్థమవుతా ఉంది. కనుక శుద్ధి చేయబడుట అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. పాపము నుండి శుద్ధి చేయబడి, లోకము నుండి శుద్ధి చేయబడి దేవుని కొరకు ప్రత్యేకింపబడుట అన్నమాట. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4:7 దేవుడు మనలను అపవిత్రులుగా జీవించడానికి, అపరిశుభ్రంగా అపరిశుద్ధంగా జీవించడానికి పిలవలేదు, కానీ ఆయన మనలను పరిశుద్ధులుగా జీవించడానికి, పవిత్రులుగా జీవించడానికి, ప్రతిష్ఠింపబడిన వారిగా జీవించడానికి, ఆయన కొరకు ఏర్పాటు చేయబడి ప్రత్యేకింపబడిన జనాంగముగా జీవించడానికి ఆయన మనలను పిలిచున్నారని అపోస్తలైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, కనుక మన యొక్క శరీరాలను మనము దేవుని యొక్క పిల్లలముగా, దేవుని కొరకు ఏర్పాటు చేసుకునబడిన వారముగా, మన శరీరాలను పరిశుద్ధాత్మకు ఆలయాలుగా ఉన్నవని గుర్తించి దేవుని కొరకు మనం జీవించాలని అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 మన యొక్క శరీరాలు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నవి అన్నమాట అపొస్తలైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనము ప్రతి విధమైనటువంటి మలినము, ప్రతి విధమైనటువంటి మరక, ప్రతి విధమైనటువంటి నింద, ప్రతి విధమైనటువంటి అపవిత్రత నుండి కడగబడిన వారమై మనము పరిశుద్ధులముగా, పవిత్రులముగా, మలినము లేని వారుగా జీవించాలి అన్న మాట మనకు 1 కొరింథీ 6:19 కనిపిస్తుంది. ప్రియులారా, పవిత్రపరచబడిన వారముగా, పవిత్రపరచబడుచున్న వారముగా అనుదినము మనము ఆ శుద్ధి చేయబడుతూ దేవుని కొరకు మనం బ్రతికే వారంగా ఉండాలి అన్న సంగతి, అది క్రైస్తవ జీవితానికి పునాది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఒక వ్యక్తిగత, ఒక విశ్వాసి వ్యక్తిగతంగా ఏ విధంగా పవిత్రపరచబడతాడు, విశ్వాసి యొక్క వ్యక్తిగత పవిత్రత గురించి, పవిత్రపరచబడట గురించి నేను ఈరోజు మొదటిగా మనము ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు వారు కోరుకునేది ఏంటంటే మనము విశ్వాసులముగా, ఒక్కొక్కరముగా, నేను, మీరు, ప్రతి విశ్వాసి, లోకములో ఉన్నటువంటి జీవించుచున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా పవిత్రపరచబడాలని కోరుకుంటూ ఉన్నారు, ప్రతిష్ఠింపబడాలని, ప్రతిష్ఠ చేయబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఆయన శిష్యుల కోసం ఆయన చేసిన ప్రార్థన, ఆయన హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు, ప్రధాన యాజకుని ప్రార్థన, యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆయన పరలోకానికి, అంటే మరణానికి అప్పగింపబడి పరలోకానికి వెళ్ళిపోబోయే ముందు ఆయన తన శిష్యుల కోసం చేసిన ప్రార్థన, మనందరి కోసం, కేవలం శిష్యుల కొరకే కాదు కానీ ఆ తర్వాత వచ్చే తరముల విశ్వాసుల కోసం కూడా ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రధాన యాజకుని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలో 17వ అధ్యాయం 17వ వచనంలో వీరిని పవిత్రపరచుము, వీరిని ప్రతిష్ట చేయుము అన్నమాట ప్రభువు వారు తండ్రికి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అలా చెప్పారంటే మనం అర్థం చేసుకోవచ్చు, విశ్వాసి తన జీవితంలో విశ్వాసిగా మారాడు కాబట్టి, దేవునితో సంధి చేయబడ్డాడు కాబట్టి, రక్షింపబడ్డాడు కాబట్టి ఇక తన జీవితంలో ఇంకా పాపం అనేది రానే రాదు, ఇంకా ఏ మలినం ఇంకా తన జీవితం అంతా అంటుకోదు అన్నట్లుగా మనకు అలా అటువంటిది ఏమీ లేదు. మనం ఈ లోకయాత్రలో కొనసాగుతూ ఉండగా కొన్నిసార్లు మనము ఆ మలినాల చేత అపవిత్రపరచబడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఉదయాన్నే స్నానం చేసి బయటకు వెళ్ళినప్పుడు ఆ దుమ్ము ధూళి మన మీద పడుతున్నప్పుడు మరలా ఇంటికి వచ్చి శుభ్రంగా మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ ఉంటాం. కనుక అది అనుదినము జరిగేటువంటి ప్రక్రియ. ప్రియులారా, మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఆ పాపము కొన్నిసార్లు మనల్ని అంటుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తండ్రి వీరిని శుద్ధి చేయము, నీ వాక్యము చేత వీరిని శుద్ధి చేయము అన్నమాట మనము చూస్తూ ఉంటాం. కనుక యేసుక్రీస్తు వారు ప్రతి విశ్వాసి కూడా పవిత్రపరచబడాలని, పరిశుద్ధపరచబడాలని, ప్రతిష్ఠపరచబడాలని, ప్రతిష్ఠ చేయబడాలని ఆయన కోరుతూ ఉన్నారు. అదేవిధంగా మనము ఏ విధంగా ప్రతిష్ఠించబడాలి, మన శరీరము, ప్రాణాత్మ శరీరాలు దేవుని కొరకు ప్రతిష్ఠించబడాలి. కేవలం మన ఆత్మ మాత్రమే కాదు, మన ప్రాణం మాత్రమే కాదు, మన యొక్క శరీరం మాత్రమే కాదు, ఈ మూడు కూడా, ప్రాణాత్మ శరీరాలు, మన మనస్సు, మన యొక్క భావోద్వేగాలు, మన ఆలోచనలు, మన కోరికలు అన్నీ కూడా పవిత్రపరచబడాలి. సంపూర్ణమైనటువంటి పవిత్రతను మనము అన్ని విషయాల్లో కూడా పవిత్రపరచబడాలి అన్న సంగతి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం.
ఆ మాటలు మనం చూసినట్లయితే అపోస్తలైన పౌలు తెసలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రికలో ఉన్నటువంటి మాటలు నేను ఒకసారి మీ కొరకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. అపోస్తలైన పౌలు తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఏమేమి పవిత్రపరచబడాలని అపోస్తలైన పౌలు తెసలోనికైలకు రాస్తూ ఉన్నాడంటే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. అనుదినము కూడా ఏమి కాపాడబడాలంటే, కేవలం మన ఆత్మ మాత్రమే కాదు, మన యొక్క ప్రాణాత్మ శరీరాలు, మీ ఆత్మ, మీ జీవము, మీ శరీరము అన్నీ కూడా సంపూర్ణముగా ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కాపాడబడునుగాక. మీరు శుద్ధి చేయబడాలి, సంపూర్ణులుగా చేయబడాలి అన్నమాట. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఏమేమి శుద్ధి చేయబడాలి అంటే, మన పరిభాషలో మనం చెప్పుకోవాలంటే, మనము దేనిని బట్టి ఆనందిస్తున్నామో, అంటే మన యొక్క వినోదము, మన రీక్రియేషన్. చాలామంది రీక్రియేషన్ విషయంలోకి వచ్చేసరికి, ఇప్పుడు క్రిస్మస్ పండుగ వచ్చిందనుకోండి, క్రిస్మస్ పండుగ టైం వచ్చేసరికి సంఘములోనికి కూడా అపవిత్రతను స్టేజ్ మీదకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి, అపవిత్రమైనటువంటి నృత్యాలు చేయటం. అంటే మనం దేనిని బట్టి ఎంటర్టైన్ చేయబడుతున్నాం, దేనిని బట్టి మనము ఆనందిస్తూ ఉన్నాం, మన వినోద కార్యక్రమాలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి, మన యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉంటూ ఉన్నాయి, దేనిని బట్టి మనం ఆనందిస్తున్నామో దానిని మనం పరిశీలించుకోవాలి. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ఆ రీక్రియేషన్. ఏం దేనిని బట్టి మనము వినోదాన్ని పొందుతున్నామో అది కూడా పవిత్రపరచబడాలి. మన అంబిషన్స్, మనము ఎటువంటి లక్ష్యాలు కలుగుతున్నాం, సరైనటువంటి లక్ష్యాలు, దేవునికి అనుకూలమైనటువంటి, దేవుని చిత్తానుసారమైన లక్ష్యాలు కలుగున్నామా లేదా, సంఘములో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, లేకపోతే ఉద్యోగాల్లో కానివ్వండి, కుటుంబాల్లో కానివ్వండి, మన లక్ష్యాలు ఏంటి, మన లక్ష్యాలు దైవ చిత్తానుసారంగా ఉన్నాయా లేదా లోకానుసారమైన లక్ష్యాలను మనము కలిగి ఉన్నామా. అదేవిధంగా మన యొక్క స్నేహాలు, బంధాలు, అనుబంధాలు అవి దైవానుసారముగా ఉన్నాయా, దైవ చిత్తానుసారంగా ఉన్నాయా, మనం దేన్ని బట్టి సంతోషిస్తున్నాం, మన యొక్క వినోదము, మన ఆనందము దేనిలో నుండి వస్తూ ఉంది, అది పవిత్రమైనదిగా ఉందా, అవి మన ఆనందం పవిత్రపరచబడాలి, మన వినోదం పవిత్రపరచబడాలి, మన లక్ష్యాలు, మన సంబంధ బాంధవ్యాలు, మనం దేనిని వెంటాడుతున్నాం, దేని కొరకు పరుగులేడుతున్నాం, ఇవన్నీ కూడా మన ప్రాణాత్మ శరీరాలు, అంటే మన జీవము, మన ఆత్మ, మన శరీరము సమస్తము కూడా శుద్ధి చేయబడాలి అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన యొక్క శరీరము కూడా ప్రభువుదే అన్న విషయము 1 కొరింథీ 6వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాం. కనుక రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనం అర్థం చేసుకునేది ఏంటంటే, మన శరీరములోను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి, దేవునికి ఇష్టమైనటువంటి బలియాగముగా మనము సమర్పించుకోనవలసిన వారమై ఉన్న మన సంగతి ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుని ప్రియబిడ్డలారా, మనము సంపూర్ణముగా మన బాడీ, సోల్, స్పిరిట్, మన యొక్క ఆత్మ, మన జీవము, మన శరీరం అన్నీ కూడా పవిత్రపరచబడుతూ ఉండాలి అనుదినము అన్నమాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలైన పౌలు అంటాడు, రోమా 6:12లో పాపాన్ని మీ యొక్క క్షయమైనటువంటి మీ శరీరాలపై ఏలనీయవద్దు, మీరు ఆధిపత్యం చెలాయించనివ్వద్దు, అధికారం చెలాయించనివ్వద్దు, పాపమును ఏలనీయకుడి అన్నమాట రోమా 6:12లో మనం చూస్తాం. కనుక మన జీవితాల్లో మనము ఏమి కలిగి ఉన్నా, కొన్ని వచనాలు నేను ఇప్పుడు చదవను కానీ 1 కొరింథీ 9:27, 1 కొరింథీ 3:16-17 వచనాలు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం, ఈ వచనాలన్నీ కూడా మీరు ఒకసారి పరిశీలించి చూసినట్లయితే, మన యొక్క సంపద, మన యొక్క సహవాసము, ఇవన్నీ కూడా దేవుని యొక్క పవిత్రత, పవిత్రపరచబడే అనుభవం కిందకు రావాలి. మనం ఏమి కలిగి ఉన్నా, మనం ఏమై ఉన్నా, మన ఆశలు, మన కోరికలు అన్నీ కూడా దేవుని యొక్క పవిత్రత యొక్క ప్రభావం క్రిందకు రావాల్సిందే అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక విశ్వాసులు వ్యక్తిగతంగా పవిత్రపరచబడాలి, ప్రతిష్ఠింపబడాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోరుతున్నారన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వ్యక్తిగతంగానే కాదు కానీ సంఘముగా కూడా మనము పవిత్రపరచబడాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోరుతూ ఉన్నారు. సంఘము యేసుక్రీస్తు వారి యొక్క వధువు,
సంఘమంతా కూడా ఒక్కటే శరీరము, మనమందరము అందులో భాగమై ఉన్నాము. ఒక్కొక్క ఇటుక ఎలాగ చక్కగా ఉంటే ఆ బిల్డింగ్ అంతా చక్కగా ఉంటుందో, అలాగే ఒక్కొక్కరం పవిత్రపరచబడిన వారముగా ఉంటూ సంఘము లెవెల్లో కూడా, సంఘము యొక్క స్థాయిలో కూడా సంఘము ఒకటే శరీరముగా ప్రభువు వధువుగా పవిత్రపరచబడినదై ఉండాలి అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25-26 మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనకు కనిపించేది ఏమిటంటే 25:27 ఇవన్నీ కూడా, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించడని చెబుతూ అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అన్నమాట మనం చూస్తాం. ఎటువంటి సంఘము? యేసుక్రీస్తు వారి సంఘము, ప్రపంచవ్యాప్తముగా ఉన్న సార్వత్రిక సంఘము, స్థానిక సంఘాలన్నీ. ఒక్కొక్క విశ్వాసి కలిస్తే ఒక సంఘము, స్థానిక సంఘము, అన్ని స్థానిక సంఘాలు కలిపి అది ఏ డినామినేషన్ అన్న కానివ్వండి, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి వాక్యానుసారంగా జీవిస్తున్న డినామినేషన్, అంటే కల్ట్స్ గురించి నేను మాట్లాడట్లేదు, దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నటువంటి ఏ డినామినేషన్ ఏ సంఘం అన్న కానివ్వండి, ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి సంఘము ఒకటే సంఘము. పేర్లు మన యొక్క అనుకూలతను బట్టి మనం పెట్టుకుంటాం కానీ, మనం అనుకూలతను బట్టి మనం కలుసుకుంటూ ఉంటాం కానీ ఆయా ప్రదేశాల్లో సంఘమంతా ఒకటే శరీరము. ఈ ఒక్క శరీరము నిష్కల్మషముగాను నిష్కళంకముగాను పవిత్రముగాను ఉండాలని యేసు క్రీస్తు వారు తన రక్తాన్ని కార్చి తన యొక్క ప్రాణాన్ని పెట్టారు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక సంఘము ఏ విధంగా ఉండాలి? అనుకూలతను బట్టి పేర్లు వేరుగా, సంఘాలు వేరుగా మనం ఉన్నప్పటికీ ఒక్క సార్వత్రిక సంఘముగా, పవిత్రమైన సంఘముగా, ప్రేమ కలిగిన సంఘముగా, సంబంధ బాంధవ్యాలు సరిచేసుకున్నటువంటి సంఘముగా, ప్రతిష్ఠింపబడిన క్రీస్తు కొరకు మాత్రమే ప్రత్యేకింపబడిన సంఘముగా. అంటే అక్కడ మనుషులకు మహిమ రాకూడదు, ఎవరికి వస్తువులకు మహిమ రాకూడదు, ధనానికి మహిమ రాకూడదు, మనుషుల అధికారాలకు మహిమ రాకూడదు, కేవలం క్రీస్తుకే మహిమ కలిగే విధంగా క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడినటువంటి సంఘముగా పవిత్రముగా జీవించాలి. అందులో సంఘములోనికి లోకాన్ని తీసుకొని రాకూడదు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ పవిత్ర పరచబడటం లేతే పరిశుద్ధపరచబడటం, ప్రతిష్ఠింపబడటం అనే దానికి పునాది ఏమిటి, దాని మూలమేమిటి అని మనం ఆలోచన చేసినట్టయితే మొట్టమొదటిగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రక్తమే దానికి మూలము అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12 యేసుక్రీస్తు వారి రక్తము చేత మనము శుద్ధి చేయబడ్డాము అన్న విషయము మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. చదువుతాను చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12 చదువుతూ ఉన్నాను. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను అన్నమాట మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు ఎందుకు గవిని వెలుపట శ్రమ పొందారంటే తన స్వరక్తము చేత మనలను పవిత్రపరచడానికి. యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే మన పవిత్రతకు మూలాధారము అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనము యేసుక్రీస్తు వారితో ఆయన రక్తము ద్వారా, సిలువలో ఆయన చేసిన కార్యము ద్వారా ఆయనతో ఐక్యమైతేనే మనము ఆ పవిత్రతను సంతరించుకుంటాము అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనలను పవిత్రపరిచేవాడు, ఆయనతో పవిత్రపరచబడిన వారు ఐక్యమై ఉన్నారు అన్న సంగతి హెబ్రీయులకు రాసిన పత్రిక 2:11 మనకు కనిపిస్తుంది. పరిశుద్ధపరచువారికి, పరిశుద్ధపరచబడువారికి అందరికీ ఒక్కటే మూలము. ఏంటి ఆ మూలము అంటే యేసుక్రీస్తు వారు సిలువలో చేసిన ఆ బలియాగమే మూలము అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియులారా, ప్రతి విశ్వాసి సంఘములో ఉన్న మరి విశ్వాసులు వ్యక్తిగతంగాను, సంఘము సార్వత్రిక సంఘముగాను, ఏక శరీరముగాను, ఒకటే శరీరముగాను ఉన్నాము. కనుక మనము ఈ లోకములో పవిత్రపరచబడిన వారముగా మనం ఉంటాము యేసుక్రీస్తుతో ఐక్యమవుట ద్వారా, ఒక్కటే మూలములోనికి మనము వచ్చుట ద్వారా. ఏం జరుగుతుందంటే ఈ లోకము విషయంలో మనము చచ్చిన వారముగా ఉంటామని గలతీయులకు రాసిన పత్రిక 6:14 మనకు కనిపిస్తుంది. లోకము విషయంలో సంఘం ఎలా ఉండాలండి? చచ్చినదిగా ఉండాలి. శరీరము విషయంలో
చచ్చినదిగా ఉండాలి అని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం. పాపము విషయంలో చచ్చిన వారముగా మనం ఉండాలని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. సాతాను విషయంలో చచ్చిన వారముగా మనం ఉండాలని కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. దేవుడు పిలిచినప్పుడు మనం పలికే వారంగా ఉండాలి. సాతాను పిలుపులకు పలికే వారంగా మనం ఉండకూడదు. గొర్రె తన కాపరి స్వరం ఎరుగుతుంది, కాపరి పిలిచినప్పుడు పలుకుతుంది, మిగతా వాళ్ళు ఎంతమంది పిలిచినా పలకదు. కనుక సాతాను స్వరానికి మనం స్పందించే వారంగా మనం ఉండకూడదు. కనుక యేసుక్రీస్తు రక్తము మనలను పవిత్రపరుస్తుంది. క్రీస్తుతో మనం ఐక్యమైనప్పుడు, అంటే క్రీస్తు సిలువలో చేసిన కార్యంతో ఐక్యం అవటం అంటే ఏంటి, ఆయన చనిపోవటం ద్వారా మనము ఆయనలో చనిపోయాము. యేసుక్రీస్తు వారు చనిపోవటంలో మనం చనిపోయాం, ఆయన పాతి పెట్టుట్లో మనం పాతి పెట్టబడ్డాం, ఆయన తిరిగి లేచుట్లో నూతన జీవంతో మనం లేపబడ్డాము. కనుక ఆయనతో ఐక్యమైనప్పుడు లోకం విషయంలో, శరీరం విషయంలో, పాపం విషయంలో, సాతాను విషయంలో చచ్చిన వారమై యేసుక్రీస్తు రక్తము చేత మనము పవిత్రమవుతూ ఉన్నాం. 1 యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును అన్నమాట. విశ్వాసులను యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అనుదినం ఏ విధంగా పవిత్రపరుస్తుందో ఆ మాట మనకు 1 యోహాను 1:7 మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణము ద్వారా మన యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడుతూ ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధనలో యాజకుడు చిందించినటువంటి, లేకపోతే ఆయన చేసిన బలియాగము ద్వారా చిందింపబడిన రక్తాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి వస్తువుల మీద ప్రోక్షణ చేసినప్పుడు, పాపుల మీద ప్రోక్షణ చేసినప్పుడు వారి మనస్సాక్షి శుద్ధీకరించబడలేదు. అందుకే వారు ప్రతి సంవత్సరం కూడా వారు మరల బలులు అర్పించవలసి వచ్చింది. కానీ యేసుక్రీస్తు వారి బలి ఒక్కసారి అర్పించబడింది, అందరికీ అన్ని సమయాలకు సరిపోయింది. కాబట్టి మనము యేసు రక్తము చేత మన మనస్సాక్షి ప్రోక్షింపబడినప్పుడు అది శుద్ధి చేయబడుతుంది అన్న విషయాన్ని మనకు లేఖనాలు చూపిస్తా ఉన్న హెబ్రీయులకు రాసిన పత్రిక 10:22లో. కనుక ప్రియులారా, దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన యొక్క పవిత్ర పరచబడేటువంటి అనుభవానికి మూలాధారం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు క్రీస్తు వారి యొక్క శరీరము ద్వారా కూడా మనము పవిత్రపరచబడ్డామన్న విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాము. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అన్న విషయం. మనం పరిశుద్ధపరచబడటానికి మూలాధారము యేసుక్రీస్తు వారి యొక్క శరీరము అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు శరీరమును ధరించి ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అంటే, మానవుడు తన శరీరమునందు పాపము చేశాడు కాబట్టి పాపము లేని పవిత్రమైనటువంటి శరీరాన్ని దాల్చుకొని దేవుడే ఈ లోకానికి వచ్చి మన పాపము కొరకు పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించి పవిత్రమైనటువంటి బలియాగాన్ని అర్పించి పవిత్రమైనటువంటి ఒక మాదిరిని చూపించి ఆయన పాపమును జయించాడు. గనుక ఆ పాపమును జయించినటువంటి ఆ శరీరము మన కొరకు బలియాగముగా అర్పించబడినది గనుక అది మనకు మూలముగా ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అయితే మరొకసారి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, యేసుక్రీస్తు వారి యొక్క శరీరము మన యొక్క పవిత్రతకు ప్రతిష్ఠింపబడే అనుభవానికి మూలాధారము అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే మరొక మాట, మనం పవిత్రపరచబడటానికి ఉపయోగపడేటువంటి విషయాలు ఏమిటంటే, మొదటిగా దేవుని యొక్క వాక్యము. యేసుక్రీస్తు వారి ప్రార్థనలో కూడా తన శిష్యుల కోసము ప్రధాన యాజకుని ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, నీ వాక్యమును నీ సత్యమునందు ప్రతిష్ఠించు వీరిని అని ప్రభు వారు ప్రార్థన చేశారు. నీ వాక్యమే సత్యం అని ఆయన చెప్పారు. ఆయన వాక్యమునందు ప్రతిష్ఠించమన్నాడు. అంటే ఆయన వాక్యం అనేటువంటి ఆ నీటి ద్వారా మనల్ని కడుగుట చేత మనము పవిత్రపరచబడతాం. అనుదినము యేసు రక్తంతో మనం కడుగబడ్డాం, పవిత్రపరచబడ్డాం. అనుదినము ఆయన రక్తము చేతను, ఆయన వాక్యము చేతను మనము పవిత్రపరచబడే వారంగా ఉంటామన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం ప్రకారము వాక్యము చేత మనం శుద్ధి చేయబడతాం. కనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యము, ఏ విశ్వాసి అయితే దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడో, ఏ విశ్వాసి అయితే దేవుని వాక్యము అనుదినము చదవడో, ధ్యానం చేయడు, ఆ విశ్వాసి దేవుని వాక్యానుసారంగా జీవించలేడు, లోకానుసారంగా జీవిస్తాడు. తన ఆలోచనలు, తన దైనందిన జీవితంలో తను తీసుకునేటువంటి నిర్ణయాలు, తన ఆలోచన విధానమే
లోకానుసారంగా ఉంటుంది. ఎందుకంటే అనుదినము కూడా మానవులంగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండగా అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. మనుషుల ద్వారా కానివ్వండి, మీడియా ద్వారా కానివ్వండి, ఇది పర్వాలేదు, ఇది కరెక్టే, ఇది తప్పును ఒప్పు, ఒప్పును తప్పు చేసేటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఏదైతే తప్పుగా చెప్పబడతా ఉందో దాన్ని తప్పు అనకూడదు. ఇక తప్పన్నవాడు తప్పు చేసినట్టు అన్నమాట. ఎవడైతే తప్పు చేస్తాడో వాడు నచ్చినట్లుగా జీవిస్తూ తను వాక్యానుసారంగా జీవించకుండా, లేకపోతే సరైనటువంటి తనకు మేలుకరంగా జీవించకుండా, సమాజానికి మేలుకరంగా జీవించకుండా ఉంటాడు, మనం వెళ్ళి ఇది తప్పురా బాబు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వెవడవు చెప్పటానికి అనేటువంటి ఆలోచన. అటువంటి సత్యము ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఇదే సత్యం అనుకొని జీవిస్తున్న ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉండగా, ఒక విశ్వాసి పవిత్రమైన జీవితం జీవించాలంటే అనుదినము వాక్యము చేత కడగబడిన వానిగా ఉండాలి అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 వచ్చిన ప్రకారం దేవుని యొక్క వాక్యం ఎటువంటి రెండంచులు గల ఖడ్గము కంటే వాడి అయినదై అది మనల్ని ప్రాణాత్మ శరీరాలను దూచుకొని పోయి మూలుగుల్లోనికి ఎముకల్లోనికి దూచుకొని పోయి అది మనలను పరిశోధిస్తుంది అన్న వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరిశోధించి మన జీవితాల్లో మన ఆలోచనలు, మన ఆలోచన విధానము, మన యొక్క తలంపులు, మన క్రియలు అన్నిటిని కూడా పరిశోధించి మనకు చూపించినప్పుడు అది దేవుని వాక్యము నీటితో కూడా పోల్చబడింది, ఉదక స్నానము చేయబడిన వారముగా మనం అనుదినం కూడా శుద్ధి చేయబడతా ఉంటాం. కనుక దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించే విశ్వాసులంగా మనము ఉండాలి. ధ్యానించాలి, ఆలకించాలి, చదవాలి. ఎన్ని విధాలుగా మన మనసులను దానితో నింపుకుంటే అంత మంచిది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే యేసుక్రీస్తు వారి రక్తము మనము శుద్ధి చేయబడటానికి మూలము అని చెప్పాం. ఎందుకంటే రక్షింపబడినప్పుడు మనము యేసు రక్తము చేత మనం కడగబడ్డాం. అంతేకాకుండా అనుదినము కూడా ఆయన రక్తము చేత మనం శుద్ధీకరింపబడుతున్నామన్న సంగతి కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు తన ప్రజలను, మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12 ఇందాక చదువుకున్నాం, ఆయన తన రక్తము చేత మనలను శుద్ధీకరించాడు. అలా శుద్ధీకరించడానికే ఆయన ఆ యొక్క గేట్ వెలుపట, లేకపోతే ఆ పట్టణానికి వెలుపట ఆయన ఎక్కడైతే పాపులు, ఎక్కడైతే సెకండ్ గ్రేడ్ క్రిమినల్స్, ఎక్కడైతే పాపాన్ని సిలువ వేయబడతారో అక్కడికి వెళ్ళి మన కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. పవిత్రుడై ఉండి కూడా, పరిశుద్ధుడై ఉండి కూడా ఆ స్థానాన్ని, మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనము పవిత్రపరచబడాలంటే దేవుని దగ్గరకు రావాలి. చాలామంది నేను దేవుని దగ్గరికి రానండి అంటే ఎందుకండి అంటే నేను సరిగ్గా జీవించట్లేదండి. నీవు దేవుని దగ్గరికి వస్తే ఆయన శుద్ధి చేస్తాడు. తండ్రి తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానంలో మనం ఏం చూస్తాము, కుమారుడు ఎప్పుడైతే తను గుర్తిస్తాడో నేను సరైన స్థితిలో లేను, ఉండవలసిన స్థితిలో లేను అని గుర్తిస్తాడో, ముందెళ్ళి స్నానం చేయలేదు, ముందెళ్ళి కొత్త బట్టలు కొనుక్కోలేదు, ఇంకా అసలు వాడి దగ్గర ఏమీ లేదు, టోటల్ డిప్రేవిటీ అంటారు. అంటే పూర్తిగా ఏమీ లేనటువంటి స్థాయిలోనికి దిగజారిపోయి ఉన్నాం మనం. మనం ఏమీ చేసుకోలేం సొంతగా, మనల్ని మనం పవిత్రపరచుకోలేం. ఆ కుమారుడు ఎప్పుడైతే గుర్తించాడో, పశ్చాత్తాపడ్డాడో, మారు మనసు పొందాడో, తండ్రి దగ్గరకు తిరిగి వచ్చాడో, తండ్రి ముందు వీడికి స్నానం చేయించనలేదు, ముందు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అప్పుడు తనను శుద్ధి చేయించి ఉంగరం తొడిగించి చెప్పులు తొడిగించి ఆ స్థితిని మళ్ళీ, ఆ కోల్పోయిన స్థితిని మళ్ళీ అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియులారా, తండ్రి దగ్గరికి మనం వస్తే ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు. అనుదినము ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో ఎంతగా దేవుని దగ్గరికి మనం వస్తే అంతగా ఆయన సన్నిధిలో మనము పవిత్రపరచబడుతూ ఉంటాము అన్న మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యాకోబు రాసిన పత్రిక 4:8 దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. చాలాసార్లు మన మనసు సగం లోకంలో సగం దేవునిలో ఉంటూ ఉంటుంది. మన చేతులు అనేకమైనటువంటి మలినముల చేత అవి మలినపరచబడుతూ ఉన్నప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, ద్విమనస్కులారా, పాపులారా, నా యొద్దకు రండి, మీరు అప్పుడు శుద్ధి చేయబడతారు, నా తండ్రి దగ్గరికి రండి అని పిలుపును దేవుడు ఇస్తూ ఉన్నాడు. కనుక దేవుని దగ్గరికి మనం వస్తే ఆయన మన దగ్గరికి వస్తాడు, మనం శుద్ధి చేసుకుంటాం, శుద్ధీకరణ కలిగిన వారంగా మనం జీవిస్తాం. కనుక దేవుని యొక్క వాక్యము చేత మనం శుద్ధి చేయబడతాం, యేసు రక్తము చేత మనం శుద్ధి చేయబడతాం, దేవుని దగ్గరకు వచ్చట ద్వారా మనము పవిత్రపరచబడుతూ ఉంటాం. దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా మనకు తెలుసు, ఆ యెషయా భక్తుడు కూడా దేవుని దర్శనాన్ని యెషయా గ్రంథ 6:10 మనం చదువుతాం, ఎప్పుడైతే ఆ ఆరాధన, ఆ సన్నిధి, ఆ దర్శనము, దేవుని సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండటం చూశాడో అక్కడ జరుగుతూ ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కోటాని కోట్ల దేవదూతల చేత ఆరాధింపబడటం ఆయన చూశాడో, ఒక్కసారి తన
తన చూసుకున్నప్పుడు దేవుని యొక్క వెలుగులో తనలో ఉన్నటువంటి ఇంకా మిగిలినటువంటి ఆ చీకటి ఆయన కనబడినప్పుడు అయ్యో నేను అపవిత్రుడను అపవిత్రమైన పెదవుల మధ్య నివసించువాడను నేను దేవుని చూశాను నేను నాశనం అయిపోతానని తను గుర్తించుకున్నప్పుడు అప్పుడు పవిత్రీకరణ పరిశుద్ధ శుద్ధీకరణ అనే కార్యక్రమం అక్కడ జరిగినట్లుగా మనం చూస్తాం. కనుక దేవుని సన్నిధిలోనికి రావడం చాలా ప్రాముఖ్యమైనది. అంత ఎక్కువగా దేవుని సన్నిధిలోనికి వ్యక్తిగతంగాను అలాగే సమాజముగాను మనం కూడుకున్నప్పుడు పవిత్రపరచబడుతూ ఉంటామన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా శ్రమల ద్వారా కూడా దేవుడు మనల్ని పవిత్రపరుస్తూ ఉంటాడండి. శ్రమలు శోధనలు వచ్చినప్పుడు కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు అనిపిస్తుంది, ఏంటి ప్రభువా ఇన్ని కష్టాలు నాకెందుకు రప్పిస్తున్నావు అని మనము కొన్నిసార్లు ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోయినప్పుడు కూడా చాలాసార్లు బాధ అనిపించేస్తూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు దేవుడు శ్రమల ద్వారా మనలను శుద్ధి చేస్తూ ఉంటాడు, కష్టాల ద్వారా మనల్ని శుద్ధి చేస్తూ ఉంటాడు, కష్టాల కొలిములో పెట్టి మనకు సహనాన్ని ఓర్పును పవిత్రతను నేర్పిస్తూ ఉంటాడు, విధేయత నేర్పిస్తూ ఉంటాడు. ఇనుమును కొట్టాలంటే ఆ ఇనుమును సరిచేయాలంటే ఇనుమును ఒక ఉపయోగకరమైనటువంటి పాత్రగా మార్చాలంటే తుప్పుబట్టి నేను ఇనుముకున్నటువంటి తుప్పును వదిలించాలంటే దానిని కొలిమిలో పెట్టాలి, సమ్మెటతో కొట్టాలి, కొలిమిలో పెట్టాలి, సమ్మెతతో కొట్టాలి. అప్పుడే దాని తుప్పు వదులుతుంది, అది శుద్ధీకరించబడుతుంది, అది సరిచేయబడతా ఉంది. బంగారము మేలిం బంగారంగా మారాలంటే అది పుటము పెట్టబడినదిగా మారాలి. అది దానిని శుద్ధి చేసే విధ ప్రక్రియలో ఎంత ఆవేదనకు గురవుతుందో ఒకవేళ దానికి ప్రాణం ఉంటే. ప్రియులార నిజమే, అలాంటి ఆవేదన ద్వారా మనము పవిత్రపరచబడతామన్న సంగతి లేఖనాలు అనేకమైన చోట్ల మనకు చూపిస్తూ ఉన్నాయి. మొదటి పేతురు 4:1-2 మనం చూస్తే యేసుక్రీస్తు వారిని ఉదాహరణగా మాదిరిగా చూపించి మొదటి పేతురు 4:1-2 క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అన్నాడు. ఆయుధము దేవుడిచ్చు సర్వాంగ కవచాలు మనం కవచాన్ని మనం చూస్తాము అపొస్తలుని పౌలు రాయడం. ఇక్కడ పేతురు రాస్తున్నాడు ఆయుధంగా ఏం ధరించుకోవాలి, యేసయ్య మనసును ధరించుకోవాలంట. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా శరీరమందు శ్రమ పడ్డాడు. ఆయన శరీరము విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనగా దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలియక నేమియు లేక ఉండును. శ్రమలో ఉన్నవాడు శరీరంలో శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు, రోగంతో మంచం మీద ఉన్నవాడు ఇంకా పాపం జోలే ఉంటుందండి వాడికి, బ్రతుకు జీవుడాన్ని బ్రతుకుతూ ఉంటాడు. ఇచ్చిన చిన్న యొక్క చిన్న సమయాన్ని దేవుడిచ్చిన కృపను బట్టి బ్రతుకుతూ దేవుని ఆరాధిస్తూ అక్కడ మంచం మీద ఉంటాడు. దేవుని ప్రియబిడ్డలారా, మంచం మీద అందరూ ఉండాలని కాదు, కానీ అది ఏ శ్రమైనా కానివ్వండి. ప్రియులారా, మనము శరీరములు ఎంత శ్రమ పడితే అంత పవిత్రపరచబడతామన్న విషయం ఇక్కడ మనం నా మాటలు కాదు లేఖనాల్లో. కనుక ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉంటే, ఎంత ప్రార్థన చేసినా దేవుడు స్వస్థపరచట్లేదు అనుకోండి, ఏమి నిరుత్సాహపడొద్దు. దేవుడు ఆ కృపనిచ్చాడు. శరీరం అంటే మీరు పాపులని నేను అంటలేదు, మనం అందరం కూడా పరిశుద్ధపరచబడిన వారం, పాపులం కాబట్టి దేవుడు అక్కడ ఉంచాడని మనము నేను బోధించట్లేదు. కానీ ఇంకా 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 మేలుకరమైన స్థితిలోనికి దేవుడు మనలను తీసుకొని వెళ్తున్నాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉందాం. కష్టమే అది, ఇచ్చి నేను చెప్పినంత సులువు కాదు. నాకొచ్చిన అనారోగ్యం, నాకొచ్చిన బాధ, నాకొచ్చిన శ్రమ, వచ్చే చిన్న చిన్న శ్రమల్లోనే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రియులారా, మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే శ్రమతో దేవుడు మనలను ఇంకా పాపము జోలికి పోకుండా మనము ఇంకా పవిత్రంగా జీవించడానికి, ఇంకా ఏ చిన్నది కూడా, ఏదో పెద్ద పెద్ద పని కాదు, ఏ చిన్నది కూడా మన జీవితంలో లేకుండా, మన మనసులో లేకుండా, దేవుడు ఒక చిన్న అసూయ కావచ్చు, ఒక చిన్న ద్వేషం కావచ్చు, ఒక చిన్న గర్వం కావచ్చు, ఏమీ లేకుండా దేవుడు మనలను సరిచేసుకుంటూ వస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, దేవుని కోసం పరిశుద్ధంగా జీవించాలంటే 2 తిమోతిలో కూడా మనం ఈ మాట చూస్తాం, చదువుతాను చూడండి. 2 తిమోతిలో అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ మాట అంటా ఉన్నాడు. 3:12 అంటున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. సద్భక్తితో యేసుక్రీస్తునందు మనం జీవించాలనుకుంటే ఖచ్చితంగా హింస పొందుతారు. ఎంతమంది అండి? అందరూ. అంటే మనం రివర్స్లో ఆలోచిస్తే నిజంగా మనం లోకంలో హింస పొందట్లేదంటే మన భక్తిని బయట మనం చూపించట్లేదు అని మనం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ భక్తిని చూపించిన వాడు ఖచ్చితంగా హింసను అనుభవిస్తాడు. హింస అనేది మనకి ఇచ్చినటువంటి జన్మ హక్కు అనుకోండి. దేవుని ప్రియబిడ్డలారా, ఆ హింస, ఆ శ్రమ, ఆ శోధన, వీటన్నిటి ద్వారా దేవుడు మనల్ని మరింత మేలిమిగా
మేలిమి బంగారాల్లాగా మనల్ని తీరుస్తూ ఉన్నాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా దేవుని వాక్యాలు మనం చూస్తే దైవ జనులతో మనము మమేకమై సమయాన్ని గడుపుతూ దైవజనులతో మనము ఆ యొక్క ఆ దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి బిడ్డలతో మనం గడుపుతూ ఉన్నప్పుడు కూడా మన జీవితాలు పవిత్రపరచబడుతూ ఉంటాయి. ఆ సహవాసం, మనము లోకానుసారమైన వారితో ఎక్కువ సహవాసం చేసామనుకోండి, అవే ఆలోచనలు, అవే ఆలోచన విధానము, అదే పద్ధతులు మనం నేర్చుకొని లోకానుసారంగా బ్రతుకుతాం. కానీ ఎంత లోతుగా దేవునితో నడుస్తూ ఉన్న వారితో మనం ఎంత లోతుగా నడిస్తే అంత మార్పులు మన జీవితాల్లో సంతరించుకుంటూ ఉంటాయి. అందుకే అపోస్తలైనటువంటి పేతురు ఒక మాట అంటాడు తెస్సలోనికేయులకు రాసిన పత్రికలో, మొదటి తెస్సలోనికేయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట అంటాడు, చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయం 10వ వచనంలో మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి అంట. అంటే పౌలు తనతో కూడా ఉన్నవారు తెస్సలోనికయ సంఘాన్ని దర్శించినప్పుడు, వారి మధ్య జీవించినప్పుడు వారు ఏ విధంగా నిందారహితంగా పవిత్రంగా జీవించారో అది మీరు చూశారు, దానికి మీరు సాక్షులు అంటున్నాడు. అంటే వారు వీరి మధ్యలో ఉండటం ద్వారా అపోస్తలుడైన పౌలు తన బృందము తెస్సలోనికయ సంఘము మధ్యలో కొంతకాలం జీవించటం ద్వారా వారి మాదిరిని చూశారు, వారి సాక్ష్యాన్ని చూశారు, దానికి దేవుడే సాక్షి. కాబట్టి అది వారి యొక్క ప్రభావం అనేది వీళ్ళ మీద పడతా ఉంది. కనుక ప్రియులారా, ఏ విధంగా మనం జీవించాలి, ఎవరితో సహవాసం చేస్తున్నాం ఎక్కువగా ఆలోచించుకొని దైవజనులతో సహవాసము కూడా మనల్ని దేవునిలోనికి నడిపిస్తుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనులు అంటే దేవునికి అనుకూలంగా జీవిస్తున్నటువంటి వారు, పాస్టర్ కావచ్చు, దేవునితో సంబంధము కలిగి జీవిస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి అనింద్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న విశ్వాసులు కావచ్చు, నామకార్త క్రైస్తవులు కాదు నేననేది, దేవునితో నడుస్తున్నటువంటి వారు, అటువంటి వారితో ఉన్నప్పుడు మనము వారితో కూడా ఉన్నప్పుడు శుద్ధి చేయబడతాము. ఆయన షాప్స్ ఆయన అన్నట్టుగా ఒక ఇనుమును అది షార్పెన్ చేస్తూ ఉంటుంది, అది దానిని పదును పెడుతూ ఉంది. అలాగా మనం కూడా ఒకరితో ఒకరము సరైనటువంటి వారితో రాసుకుంటూ ఉన్నప్పుడు, వారితో సమయాన్ని గడుపుతున్నప్పుడు పదును పెట్టబడతామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ పవిత్రపరిచే కార్యము, ఈ ప్రక్రియ జీవితాంతము ఉండేది. పాపము చావటం కాదు, బైబిల్ పాపం చచ్చిపోద్దని మాట్లాడలేదు. మనము పాపం విషయంలో చచ్చిపోవాలి, పాపం మన మీద ఏలకుండా మనం జీవించాలి. లోకము నుండి, పాపం నుండి, దుష్టు నుండి, దురాత్మ శక్తుల నుండి మనం దూరంగా ఉంటూ దేవునికి సమీపంగా జీవించాలి. అయితే ఆ ప్రక్రియలో ఎవరు మనకు సహాయపడతారు అని మనము ఆలోచన చేసినట్లయితే చక్కటి వాక్యాన్ని అపోస్తలుడైన పౌలు రాస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటూ ఉన్నాడు. మీలో ఈ సత్క్రియను ఆరంభించింది, మిమ్మల్ని పవిత్రపరిచింది, పవిత్రపరుస్తూ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని, ఈ కార్యాన్ని, ఈ మంచి కార్యాన్ని మీలో ప్రారంభించిన వాడు దేవుడు, ఆయనే యేసయ్య వచ్చే వరకు కొనసాగేస్తాడు. మనం చేయవలసింది ఏంటంటే ఆయనతో ఉండటం, ఆయన వాక్యాన్ని మన మనసులో ఉంచుకోవడం, ఆయనతో నడవడం, ఆయనతో సహవాసం చేయడం, ఆయన బిడ్డలతో సహవాసం చేయడం, ఆయన సంఘముతో సహవాసం చేయడం, ఆయన వాక్యముతో సహవాసం చేయడం, ఆయన ఆత్మతో సహవాసం చేయడం. ఇవి మన జీవితాల్లో కలిగి ఉంటే ఆయనే మనల్ని నడిపిస్తాడు, పవిత్రతలో నడిపిస్తాడు. ఆయన వచ్చి ఆయన రాకడ వరకు మనల్ని ముద్రించి సిద్ధపరిచి ఉంచుతాడు. దేవుడు అటువంటి కృప ఈ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఒక చిన్న ప్రార్థనతో నేటి ఆరాధన ముగించుకుందాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని మేము ఆలకించాము నాయన. ప్రభువా, పవిత్రత, ప్రతిష్ట, ప్రభువా పరిశుద్ధత మా నుండి మీరు కోరుకుంటూ ఉన్నారు. మమ్మలను శుద్ధి చేసి, శుద్ధి చేస్తూ ప్రభు మమ్మలను నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ శుద్ధీకరణ కార్యములో మేమందరం కూడా నీకు సహకరించిన వారమై, ప్రభు అనుదినము దానిని ఆశించే వారము కాదు ప్రభు. మా ప్రయారిటీ శుద్ధీకరణ, పవిత్రపరచబడుట, ప్రతిష్ఠించబడుట అని, మేము దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన జనాంగము, దేవుని సొత్తు అని గ్రహించి మేము బ్రతకటానికి సహాయం చేయండి. మా ప్రాణము
మా జీవము మా ఆత్మ మా శరీరము మాలో ఉన్న అణువణువు నీకు ఇష్టమైన వాటిగా ఇష్టమైనవిగా ఉండడానికి మీ కొరకు ప్రత్యేకింపబడినవిగా ఉండడానికి సహాయం చేయమని అటువంటి కార్యమును మీరు మా హృదయాల్లో మా జీవితాల్లో మా ఆలోచనల్లో మా తలంపుల్లో మా ఆశల్లో మా కోరికల్లో మా యొక్క ఊహల్లో మా యొక్క చూపుల్లో మా క్రియల్లో ప్రభా మా మాటల్లో ప్రభా నా తండ్రి మా యొక్క ఆశల్లో ప్రభా మా యొక్క లక్ష్యాల్లో మా యొక్క వినోదాల్లో అన్ని మా సహవాసాలు అన్నిటిలో కూడా మీరు ఆ కార్యాన్ని జరిగిస్తూ ఉండగా ప్రభా మీతో చేతులు కలిపి మీతో ఐక్యమై మేము ముందుకు కొనసాగుతూ మీకు ఇష్టమైన పాత్రలుగా బ్రతకటానికి కృపనిమ్మని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించమని ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసు దీవినామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికి తోడే కాపాడునుగాక. ఆమేన్.